ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీడులేక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురంలో చేసావనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను గానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకంత అదృష్టం లేదులేండి. ఏంటి ఇది? సరుకుల లిస్ట్. సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ చేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు. నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. మంగళవారం పూట అవే మాట్లాడడానికి చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను, ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొరండి. ఎదో చచ్చినాడా, చేసావా, ఎందుకు వచ్చావు అని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడెవడా? ఒరే ఎదవ చచ్చినాడా, సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలు ఎవరో పట్టాలు ఎవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరో అని అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది, అది కనుల చదువుకునేటప్పుడు ఈస్ట్ గోదావరి బావమరిదికి, వెస్ట్ గోదావరి అడుగు పుట్టిన వాడే మన వాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరి? వెస్ట్ మారేడుపల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మా ఎలా ఉన్నావు? నావే పెళ్లి కూతురా? అమ్మో అమ్మమ్మ, ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును, ఇతరెవరు? ఏమిటా చెప్పబోతే ఎలా అర్థమవుతుంది అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్యని అవుతాను. ఏది ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా? మావయ్య అదే నోటితో నన్ను పాలే రంకులు అని. మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటుంది లేండి. పైన ఎవరు ఉంటున్నారా? మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా. హాయ్ మావయ్య. ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి. నువ్వు ఇలా రానన్నా? ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రేయ్ మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడైనా కాఫీ అడిగితే కాఫీ పుల్లు లేదు, పాలు లేవు, పంచాలు లేవు అంటాడు. ఏమ పుల్లలు లేవంటాడు దరిద్రుడా?